అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మూడు రాజధానులు వద్దంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఠాపురం మున్సిపల్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మూడు రాజధానులు వద్దంటూ మున్సిపల్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు రెడ్డెం భాస్కర్రావు మీడియాతో మాట్లాడారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం అధికారులకు వినతి పత్రములు అందజేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ చిన్న శ్రీను రాంబాబు రాజారావు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కోరుతూ మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం సార్, మా వినతి పత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. మా నాయకులంతా కూడా రైతులను గొంతు నొక్కొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా ప్రభుత్వానికి లేఖనం చేయవలసిందా. అమరావతి ముద్దని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు రాజధాని గురించి ఒకే రాజధాని ప్రకటించినప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అప్పుడు ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు కావాలని చెప్పారు. సభలపై జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేళ 33,000 ఎకరాలు చిల్లరా రైతులందరూ ఇచ్చి రోడ్డుని పడి అందరిని ఇలా ఏడిపించిన న్యాయం కాదు. ఇది నీకు న్యాయం అయితే ఇది నీకు న్యాయం అయితే ఆ వేళ చెప్పుకుండా ఆ వేళ చెప్పి మూడు రాజధానులు పెడతాను నేను ఒక రాజధాని వద్దని చెప్పి చెప్పాలా? ఈ ఆ రాజధానికి మద్దతు ఇచ్చావు. ఈ వేళ వేలాది ఎకరాలు నువ్వు వైజాగ్లో పెట్టుకుని వైజాగ్ ఒకటి అక్కడ అక్కడ పెట్టుకుని నువ్వు రాజకీయం ఆడుకుని ఆడుకో ఆడుతా ఉన్నావు. నీ లబ్ధి గురించి ఈ జనాలు ఏడిపించడం అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఏ రాజధాని అమరావతికి మేము అందరం కూడా మద్దతు ఇస్తాం. అమరావతి రాజధానిగా కావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది.